పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో ఇద్దరు బాలికలను కిడ్నాప్ చేసి బలవంతంగా మతాన్ని మార్చారన్న ఘటన అనుకోని మలుపు తిరిగింది. తన పిల్లలిద్దరూ మైనర్లంటూ వారి తండ్రి సోమవారం బీబీసీకి చెప్పారు. కానీ ఈరోజు ఇస్లామాబాద్ హైకోర్టులో హాజరైన బాలికలిద్దరూ తాము మైనర్లం కాదని స్పష్టం చేశారు. అలాగే తమ అంగీకారంతోనే మత మార్పిడి జరిగిందని మీడియాతో చెప్పారు. అయితే కొందరు కావాలనే ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని, ఆ అమ్మాయిలకు ముప్పు పొంచి ఉందని వారి తరపు న్యాయవాది ఉమర్ బలోచ్ పేర్కొన్నారు. ఇస్లాం కబూల్ तो शादी के बाद कोई भी कानून उनको रोक नहीं सकता, वो अपने हस्बैंड के साथ रहना चाहती हैं. लेकिन इस्लामाबाद पुलिस उनको हरास कर रही थी, उनको गिरफ्तार करना चाह रही थी, तो इसलिए हमने सिंध पुलिस और हमने इस्लामाबाद पुलिस से और डिप्टी कमिश्नर साहब से ये रिक्वेस्ट की थी कि ऑलरेडी हमें प्रोटेक्शन दी जाए, लेकिन वो प्रोटेक्शन देने में नाकाम रहे. అయితే ఈ కేసు విచారణ తరువాత ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అథార్ మిలాల్లా ఇద్దరమ్మాయిల్ని ఇస్లామాబాద్లోని ఒక షెల్టర్ హోమ్కు తరలించాలంటూ ఆదేశించారు. వారికి సరైన భద్రత కూడా కల్పించాలని ఆదేశించారు. కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 2 ఉంటుంది. అయితే తాము మేజర్లమే అని చెబుతున్న ఈ అమ్మాయిల వాదన ఎంతవరకు నమ్మొచ్చు అనేది ముఖ్యమైన ప్రశ్న. వారి మీద ఏదైనా ఒత్తిడి ఉందా లేదా ఏదైనా ముప్పు ఉందా అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. బీబీసీ చేసిన ప్రయత్నాలలో తెలిసింది ఏంటంటే, వారి డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించిన వివరాలు ఎటువంటి అధికారిక రికార్డులలో లేవు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు పాకిస్తాన్ నుంచి మా ప్రతినిధి ఫరాన్ రఫీ మనకు అందిస్తారు. కొద్దిసేపటి క్రితమే ఉబావ్రో డిఎస్పీ ఇజహర్ హుస్సేన్తో మాట్లాడాను. నిన్న సాయంత్రం సింధ్ పంజాబ్ ప్రాంత పోలీసులు కాన్పూర్ కటోరాలో రైడ్లు నిర్వహించారని చెప్పారు. అక్కడే ఈ అమ్మాయిల పెళ్లి నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న అబ్బాయిలు అక్కడి నుంచి అప్పటికే పరారైనట్లు డిఎస్పీ తెలిపారు. ఈ రోజు ఉదయం రీనా రవీనాలు తమ భర్తలతో ఇస్లామాబాద్ హైకోర్టులో తమ పిటిషన్కు సంబంధించిన హియరింగ్ కోసం వచ్చారు. తాము ఇష్టపూర్వకంగానే మతాన్ని మార్చుకుని పెళ్లి చేసుకున్నామని, తమ ప్రాణాలకు హాని ఉందని నిన్న వారు పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు పోలీసులు మీడియా తమను వేధిస్తున్నారంటూ వారు ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఇక పాకిస్తాన్లో మత మార్పిడికి సంబంధించిన చట్టాలు ఏమైనా ఉన్నాయా? ఆ చట్టాల ఏర్పాటుకు సంబంధించిన చేసిన ప్రయత్నాలు ఏంటి? ఈ విషయాలను మనకు వివరిస్తారు మా ప్రతినిధి సర్వప్రియ సాంగ్వాన్. పాకిస్తాన్ మే తక్రీబన్ 30 లక్ష హిందూ హై. పాకిస్తాన్లో దాదాపు 30 లక్షల మంది వరకు హిందువులు ఉన్నారు. సింధ్ ప్రావిన్స్లోని దర్పార్కర్, ఉమెర్కోట్, మిర్పూర్ ఖాస్ ప్రాంతాల్లో ఎక్కువగా హిందువులు నివసిస్తుంటారు. అయితే ఇక్కడ హిందువుల్లో ఎక్కువ మంది నిరుపేదలు, వెనుకబడిన తరగతికి చెందినవారు. సింధ్లో మతమార్పిడికి సంబంధించిన అంశం ఇప్పటిది కాదు. ఈ సమస్య ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నదే. అయితే హక్కుల సంఘాల నుంచి వస్తున్న ఒత్తిడికి తలొగ్గి 2013 ఫిబ్రవరిలో సింధ్ ప్రభుత్వం ఈ బలవంతపు మతమార్పిడి, బలవంతపు పెళ్లిళ్లను ఆపేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సింధ్ అసెంబ్లీ 2016లో ఈ అంశానికి సంబంధించి బిల్లును కూడా పాస్ చేసింది. అయితే సింధ్ గవర్నర్ ఈ బిల్ పైన ఇప్పటి వరకు సంతకం చేయకపోవడంతో ఈ బిల్ ఇంకా చట్టంగా మారలేదు. ఎన్నో రాజకీయ పార్టీలు, మత సంస్థలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. ఈ బిల్లు ప్రకారం 18 ఏళ్లు నిండని వ్యక్తికి మతాన్ని మార్చుకునే హక్కు లేదు. ఒకవేళ తల్లిదండ్రులు తమ కుటుంబ సమేతంగా మతాన్ని మార్చుకోవాలనుకుంటే ఆ కుటుంబంలోని మైనర్ల పరిస్థితి ఏంటన్న విషయం మీద స్పష్టత లేదు. ఒకవేళ బలవంతంగా మత మార్పిడికి పాల్పడితే వారికి 5 సంవత్సరాలు లేదా ఒక్కోసారి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. బాధితులకు నష్టపరిహారం కూడా చెల్లించాల్సి వస్తుంది. ఈ బిల్లు ప్రకారం బలవంతంగా మతాన్ని మారుస్తున్నారని తెలిసి మత మార్పిడి కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఆ మత గురువులకు కూడా 5 ఏళ్లు జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈ అమ్మాయిలు మైనర్లా కారా, బలవంతంగా మత మార్పిడి జరిగిందా లేక వారు ఇష్టపూర్వకంగానే మతాన్ని మార్చుకున్నారన్న విషయాలపై ఏప్రిల్ 2 ఇస్లామాబాద్ హైకోర్టు విచారణ చేయనుంది. ఇక ఈనాటి మరికొన్ని ముఖ్యమైన వార్తల్ని సంక్షిప్తంగా చూద్దాం. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కోర్టు 6 వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది. 67 ఏళ్ల షరీఫ్ గుండె, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలతో సతమతమవుతున్నారు. బెయిల్ గడువు ముగిసిన వెంటనే జైలు అధికారులకు లొంగిపోవాలని పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే దేశం విడిచి వెళ్లకూడదని కూడా స్పష్టం చేసింది. స్వచ్ఛందంగా ఆయన లొంగిపోని పక్షంలో అరెస్ట్ చేయాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. అల్జీరియా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ బూతిఫ్లికా వ్యతిరేకంగా కొన్ని వారాలుగా జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో తక్షణం ఆయన తన పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు ఆ దేశ ఆర్మీ చీఫ్. తక్షణం ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు రాజ్యాంగబద్ధమైన మార్గాన్ని వెతకాల్సిన అవసరం ఉందని లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ గేత్ సలాహ్ జాతీయ టీవీ ఛానల్లో వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడం లేదని ఇప్పటికే అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ప్రకటించారు. కానీ ఇప్పటికే ఆయన 20 ఏళ్ల పాలనపై విసుగు చెందామని ఆందోళనకారులు అంటున్నారు.
థాయిలాండ్లో ఆదివారం జరిగిన ఎన్నికల్లో లెక్కలేనన్ని అవకతవకలు జరిగాయని ఆరోపించారు ఆ దేశ మాజీ ప్రధాని థాక్సిన్ షినావత్. 2014లో మిలిటరీ ఆయన సోదరి యింగ్లుక్ షినావత్ను పదవి నుంచి తొలగించిన తరువాత జరిగిన తొలి ఎన్నికలివి. పోలింగ్ అనంతరం వెలువడిన ముందస్తు ఫలితాల్లో మిలిటరీ అనుకూల పలాంగ్ ప్రచారత్ పార్టీ ఆధిక్యంలో ఉందన్న వార్తలు వచ్చాయి. అయితే ఓటర్ల సంఖ్యకు పోలైన ఓట్లకు మధ్య అంతరం భారీగా ఉందన్న ఫిర్యాదులు వెలువెత్తాయి. అధికారిక ఫలితాలు మేలో విడుదల కానున్నాయి. స్వయం ప్రకటిత ఇస్లామిక్ స్టేట్ గ్రూప్లో మిగిలిన వేలాది విదేశీ బందీలను విచారించేందుకు ఒక ఇంటర్నేషనల్ కోర్టును ఏర్పాటు చేయాలని ఉత్తర సిరియాకు చెందిన కర్డిష్ల నేతృత్వంలోని ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఐఎస్ చిట్ట చివరి స్థావరమైన బఘూజ్లోని తూర్పు ప్రాంతాన్ని కూడా స్వాధీనం చేసుకున్న తరువాత అక్కడ ఉన్న వేలాది మంది విదేశీయులతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని కర్డిష్ బలగాలకు చెందిన ఒక అధికారి అబ్దుల్ కరీం ఒమర్ బీబీసీకి చెప్పారు. మరోవైపు బఘూజ్ పట్టణంలో ఎదురైన పరాజయం తరువాత ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ కథ ముగిసిందని భావించొచ్చా అన్న ప్రశ్నకు అప్పుడే సమాధానం చెప్పలేమంటున్నారు బీబీసీ అరబిక్ ప్రత్యేక ప్రతినిధి ఫెడాస్ కిలానీ. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు చాలా ప్రాముఖ్యం ఉంది, ఎందుకంటే అబూబకర్ అల్ బగ్దాది 2014లో ప్రకటించిన క్యాలిఫేట్ చరిత్ర ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. ఇప్పుడు డియర్ అల్ జోర్ వద్ద సాగుతున్న ఈ సమరం ముగిస్తే వాళ్ళు తమ ఆఖరు స్థావరంపై కూడా పట్టుకోల్పోతారు. అయితే కేవలం దీంతోనే ఇస్లామిక్ స్టేట్ ఆర్గనైజేషన్ పూర్తిగా అంతమైపోదు. సిరియా, ఇరాక్ రెండు దేశాల్లోనూ ఈ సంస్థ ఇంకా బలంగానే ఉంది. వేరువేరు ప్రాంతాల్లో వాళ్లకు వేల సంఖ్యలో ఫైటర్లు ఉన్నారు. మునుపటిలా వాళ్ళు కొన్ని ప్రాంతాలను లేదా పట్టణాలను నియంత్రించలేకపోవచ్చు, కానీ వాళ్ళు ఏ క్షణంలోనైనా సరే దాడి చేయగల స్థితిలోనే ఉన్నారు. నేను రఖాలో చివరిసారి పర్యటించినప్పుడు అదంతా ఇస్లామిక్ స్టేట్ స్లీపర్ సెల్స్తో నిండిపోయి ఉంది. కానీ ఆ నగరంలోంచి వాళ్లను తరిమేసి 15 నెలలు గడిచినప్పటికీ ఇప్పటికీ అక్కడ వాళ్ల ఉనికి లేకుండా పోయిందని చెప్పలేని పరిస్థితి. రఖా నుంచి డేర్ అల్జోర్ లేదా ఇరాకీ సరిహద్దుల వరకు వెళ్తే అక్కడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కలిపితే దాదాపు 300 కిలోమీటర్ల వరకు వ్యాపించిన విశాల ప్రాంతం. ఇదంతా 2003లో ఇరాక్పై అమెరికా ఆక్రమణ తర్వాతే మొదలైంది. ఎందుకంటే తామిక సర్వం కోల్పోయామని, షియాలు అంతా చేజిక్కించుకున్నారనే భావన సున్నీ సముదాయంలో బలపడింది. గత 4-5 సంవత్సరాల్లో ఈ పరిణామాలన్నీ చూశాక చరిత్ర పునరావృతమవుతోందని నాకు అనిపిస్తోంది. ఐఎస్ పట్టులోంచి విముక్తయిన ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడి ప్రజలతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెబుతున్నదేంటంటే, ఈ యుద్ధంలో గెలిచింది ఇరాకీ లేదా సిరియన్ ప్రజలు కాదు, ఇరాక్లోని షియా మిలీషియాలు, సిరియాలోని అసద్ ప్రభుత్వమే గెలిచిందనేది వారి అభిప్రాయం. కాబట్టి భవిష్యత్తులో ఏ తీవ్రవాద గ్రూప్ అయినా, అది ఐఎస్ కావచ్చు లేదా అల్ఖైదా కావచ్చు లేదా మరేదైనా గ్రూప్ కావచ్చు, ఈ సముదాయాల్లో నెలకొన్న అసంతృప్తిని వాడుకొని చాలా తేలిగ్గా కొద్ది సంవత్సరాల్లోనే మళ్ళీ ఒక శక్తిగా ముందుకు రావచ్చు. అది మా ప్రతినిధి ఫిరాజ్ కిలానీ విశ్లేషణ. అయితే ఐఎస్ తరపున పోరాడేందుకు దాదాపు 4,000 మంది రష్యన్ పురుషులు సిరియా, ఇరాక్లకు తరలిపోయారు. ఇప్పుడు క్యాలిఫేట్ కుప్పకూలింది, మిలిటెంట్లో చాలామంది హతులయ్యారు. అయితే ఇప్పుడు రష్యన్ అధికారులకు ఐఎస్ మిలిటెంట్ల భార్యలను పిల్లలను వెనక్కి తీసుకురావాలనే విజ్ఞప్తులు చేరుతున్నాయి. కొంతమందిని స్వదేశానికి తరలించే ప్రక్రియ నిలిచిపోగా 10ల సంఖ్యలో పిల్లలు ఇదివరకే రష్యాకు చేరుకున్నారు. ఇలాంటి వారిలో కొందరిని కలిసేందుకు బీబీసీ ప్రతినిధి సారా రైన్స్ఫోర్డ్ దక్షిణ రష్యా రిపబ్లిక్ అయిన దాగిస్తాన్కు వెళ్లారు. అబూబకర్, సమీరా ఇద్దరూ స్వయం ప్రకటిత ఇస్లామిక్ స్టేట్లోనే పెరిగారు. రష్యాకు తిరిగొచ్చాక ఈ పిల్లలు మళ్లీ రెక్కలు విప్పిన పక్షులయ్యారు. వీళ్ల బాగోగులను చూసేందుకు వీళ్లత్తయ్య ఒక్కరే ఉన్నారు. వీళ్ల తండ్రి ఐసిస్పై జరిగిన ఒక బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోగా తల్లి ఇరాక్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. ఈ పిల్లలు తమ తల్లితో 2 ఏళ్లపాటు ఒక ఒంటరి గదిలో బందీలుగా కూడా గడిపారు. అంతకు ముందు జరిగిన బాంబు దాడి సమీరాకు ఇంకా గుర్తుంది. ఎప్పుడు బాంబులు పడినా వెంటనే ఇంట్లోకి వెళ్లిపోవాలని వాళ్లు మాకు చెప్పారని ఆమె అంటోంది. బాంబుల మోత ఆగిపోయేంత వరకు ఆమె మెట్ల కిందే దాక్కునిండిపోయేది. ఈ పిల్లలను ఇరాక్ నుంచి రప్పించడానికి మలిక రష్యన్ అధికారులకు గత కొన్ని నెలలుగా పదే పదే విజ్ఞప్తులు చేశారు. చివరకు వారిని గతేడాది డిసెంబర్లో స్వదేశానికి తీసుకొచ్చారు. దాదాపు 400 మంది రష్యన్లు ఐసిస్లో చేరి పోరాడారు అన్నది అంచనా. వారిలో చాలా మంది ఈ ముస్లిం బాహుళ్య ప్రాంతానికి చెందినవారే. ఈ ప్రాంతం కూడా ఎన్నో ఉగ్రవాద దాడులకు సాక్షిగా నిలిచింది.
ఇక్కడ ఉత్తర కాక్సస్ ప్రాంతం నుంచి కొంతమంది ఐసిస్లో చేరేందుకు వెళ్లిపోయినప్పుడు దాని పట్ల ఇక్కడ అధికారులేమీ ఆందోళన పడలేదు. ఎందుకంటే దీంతో ఈ ప్రాంతంలో కొందరు తీవ్రవాదులైనా తగ్గిపోతారు అనేది వాళ్ల అభిప్రాయం. అయితే ఇప్పుడు కాలిఫెట్ కుప్పగోలడంతో పాటు చాలా మంది ఫైటర్లు మరణించడంతో వారి భార్యాపిల్లలను వెనక్కి తేవడంలో సహాయం చేయాలని వందలాది కుటుంబాలు ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నాయి. రష్యాలోని దౌత్య సైనిక వర్గాలతో కలిసి పనిచేసే మరీనా ఎజోవా ఇప్పటికే ఇలాంటి పిల్లలను పదుల సంఖ్యలో వెనక్కి రప్పించడంలో సాయపడ్డారు. Потому что каковы не были бы преступления родителей, грудной ребенок, даже не грудной, он по определению не виноват ни в чем. Его никто не спрашивал, и это не его выбор. ఇస్లామిక్ స్టేట్ కు పారిపోయినప్పుడు విక్టోరియాకు 18 ఏళ్లు. ఆమెకు విధించిన 5 ఏళ్ల జైలు శిక్షను ప్రస్తుతం నిలిపివేశారు. రష్యాకు తిరిగొచ్చిన అతి కొద్ది మందిలో ఈమె ఒకరు. సిరియాలో విక్టోరియాకు పుట్టిన కూతురు ఇప్పుడు హింసలేని జీవితానికి క్రమంగా అలవాటు పడుతోంది. అయితే వాళ్లలోని తీవ్రవాద భావాలను మార్చివేసే కార్యక్రమమేది దాగిస్తాన్లో చేపట్టలేదు. తాను ఐసిస్లో చేరడం పట్ల విక్టోరియాకు ఈనాటికి ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఆమె దాన్ని ఖండించడం లేదు. మరి స్టేట్ పేరిట హతులైన వారి సంగతి ఏంటి అని మేము ఆమెను ప్రశ్నించాం. Я не убивала никого. Я чиста. Не перед Богом чиста и перед властями морского чиста. Я не убивала. Ну, они-то убивали. Ну, я же за них не буду отвечать. Каждый отвечает за свой грех. Тика-тика-тика-тика. అధికారులు విక్టోరియాపై ఓ కన్నేసి ఉంచారు. ఆమె కదలికలపై ఆంక్షలున్నాయి. తన బిడ్డ ఫాతిమాను పెంచడం ఒక్కటే తనకు ఆసక్తి కలిగించే విషయమని ఆమె అంటారు. కానీ మరింత మంది ఐసిస్ మహిళలను వెనక్కి తేవడం కోసం రష్యా ఏమాత్రం తొందర చూపడం లేదు. పిల్లలపై దృష్టి పెట్టడం చాలా సులువైన పని. భారత్లో జరిగే ఎన్నికల్లో కులాలు మతాలు తీవ్ర ప్రభావం చూపిస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఒక వర్గానికి చెందిన ప్రజలు ఎప్పుడూ ఒకే పార్టీకి ఓటేస్తారా? గడిచిన ఎన్నికల ఫలితాలు ఈ విషయంలో ఏం చెబుతున్నాయి? దేశం మొత్తం మీద ఇదే ధోరణి కొనసాగుతోందా? ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పరిస్థితి గతంలో ఎలా ఉంది? ఈ ఎన్నికల నేపథ్యంలో బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఓటింగ్ విషయంలో కులాల ప్రస్తావన వచ్చేసరికి సాధారణంగా వెనుకబడిన వర్గాల వారు, దళితులు, గిరిజనులు, ముస్లింల ఓట్లు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయని భావిస్తారు. అలాగే అగ్రకులాల ప్రజలు కుల ప్రాతిపదికన ఓటు వేయరనే వాదనలు ఉన్నాయి. అయితే ఆ వాదనలో నిజమెంత? ఈ అంచనాల్లో పూర్తిగా నిజం లేదని సిఎస్డిఎస్ జరిపిన సర్వే చెబుతోంది. అయితే వెనుకబడిన వర్గాలు, ముస్లింలు ఏకీకృత ఓటు బ్యాంకుగా ఉంటారు అన్న మాట మాత్రం వాస్తవం. కానీ అగ్రకులాల ప్రజలు కూడా తమ కులాలకు చెందిన వ్యక్తికే ఓట్లు వేసే ధోరణి ఉంది. 1996 నుంచి ఇప్పటి వరకు దాదాపు 55% అగ్రకులాల ప్రజలు బీజేపీకి ఓటు వేశారు అని గణాంకాలు చెబుతున్నాయి. పోటీ చేసే అభ్యర్థి గెలుస్తాడా లేదా అన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఓట్లు వేశారు అన్నది వాటి సారాంశం. ఈ కులాల వారు కూడా కలిసికట్టుగానే ఓటు వేస్తారు అన్న విషయం మనకు అర్థమవుతోంది. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో అయితే 65 నుంచి 70% అగ్రకులాల ప్రజలు తరచుగా బీజేపీకి ఓటు వేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ గణాంకాలను మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తే అగ్రవర్ణాల్లో, మరీ ముఖ్యంగా కొన్ని కులాల ప్రజలు బీజేపీకి ఓటు వేయడానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఉదాహరణకు 2014లో జరిగిన ఎన్నికల్లో బీహార్లోని 90% భూమిహార్లు బీజేపీకి ఓటు వేశారు. గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న కులాధారిత ఓటింగ్కు ఇదో మంచి ఉదాహరణ. అలాగే ఉత్తరప్రదేశ్లోని బ్రాహ్మణ ఓటర్లలో చాలామంది బీజేపీ పట్ల సానుకూల ధోరణితో ఉంటారు. అయితే రాబోయే సాధారణ ఎన్నికల్లో ఏ కులాల ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తారు అనే విషయంలో మాత్రం ఇప్పటికైతే ఓ అంచనాకు రాలే. కానీ కులం, మతం ప్రభావం చూపే అన్ని సెగ్మెంట్లలోనూ ఆ రెండూ కీలక పాత్ర పోషిస్తాయన్నది మాత్రం నిజం. విమానాలు మానవ ఆశయాలకు ప్రతిరూపాలే కాదు, శాస్త్ర సాంకేతిక పురోగతికి నమూనాలు కూడా. సాధారణంగా విమానాలను రవాణా సాధనాలుగా లేదా రక్షణ వ్యవస్థలో భాగంగా నిఘా కోసం ఉపయోగిస్తారన్న విషయం మనకు తెలుసు. కానీ కొంతమంది మాత్రం కేవలం తమ హాబీలో భాగంగానే విమానాలను తయారు చేస్తారన్న విషయం తెలుసా? బీబీసీ ప్రతినిధి సుక్షరణ్ ప్రీత్ అందిస్తున్న ఈ కథనం చూడాలి. మరి ఆ
ఆకాశంలో ఎగురుతున్న విమానాలు ఎన్నో కలలను సాకారం చేస్తాయి. ఈ విమానం పంజాబ్లోని బటిండా జిల్లాలోని సరియావాలా గ్రామానికి చెందిన యద్వీందర్ సింగ్ది. తన చిన్నతనంలో పేపర్ ప్లేన్లను చేసేవారు, కానీ ఇప్పుడు ఏరో మోడలింగ్ చేస్తున్నారు. ఈ మోడల్స్ అన్నింటినీ నేనే స్వయంగా చేశాను. 10-12 ఏళ్లుగా ఇది నా హాబీ. నా చిన్నతనం నుంచి వీటిని తయారు చేస్తున్నాను. నేను 4-5 తరగతుల్లో ఉన్నప్పుడు నోట్బుక్ పేపర్లతో, కార్డ్బోర్డ్ కవర్ పేపర్లతో విమానాలు చేసేవాడిని. అయితే అవి ఎగిరేవి కావు. అయితే యూకేలో జరిగిన ఏరో షో ఒకటి యద్వీందర్ సింగ్ ఆలోచనలకు పదును పెట్టేలా చేసింది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఏరో మోడలింగ్ ఇన్స్టిట్యూట్ తనకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందించింది. 2007లో బ్రిటన్లో జరిగిన ఎయిర్ షో చూడటానికి వెళ్లే అవకాశం నాకు లభించింది. నా చిన్నతనం నుంచి విమానాల తయారీ పట్ల ఉన్న అభిరుచిని ఆ షో మరింత పెంచింది. దాంతో నేను ఒక స్టోర్కు వెళ్లి మొదట కొన్ని మోడల్స్ కొన్నాను. వాటిలో అడుగు వెడల్పుండే రెక్కలున్న మోడల్స్ కూడా 2-3 ఉన్నాయి. తిరిగి వస్తుండగా వాటిని ఎలా ఎగురవేయాలో నేర్చుకున్నాను. ఇంటర్నెట్ ద్వారా, అలాగే ఢిల్లీలోని ఆల్ ఇండియా ఏరో మోడలింగ్ ఇన్స్టిట్యూట్ వారి మ్యాగజైన్ ద్వారా మరింత సమాచారం తెలుసుకున్నాను. ఇంకా తెలుసుకుంటూనే ఉన్నాను. ఈ తరంలో యద్వీందర్ సింగ్ ఏరో మోడల్స్ తయారు చేస్తున్నారు. రానున్న తరం ఆలోచనలు మరింత ఉన్నతంగా ఉంటాయి. మేరా బడ్డా బ్రదర్జీ, నా పెద్దన్నయ్య చండీగఢ్ యూనివర్సిటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. నాకు కూడా ఈ రంగం అంటే చాలా ఇష్టం. నా హాబీనే నా కెరీర్గా మార్చుకోవాలనుకుంటున్నా. నేను థర్మాకోల్తో విమానాలు తయారు చేయగలను. అయితే వాటికి కావాల్సిన మోటార్లను, బ్యాటరీలను, వైర్లను అమెరికా, చైనా వంటి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాను. విమానాల ఆకృతుల్ని స్వయంగా నేనే తయారు చేసుకుంటాను. బీజేపీ సీనియర్ నేతలైన అద్వానీ, మురళీ మనోహర్ జోషిల పేర్లు స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కూడా లేకపోవడంపై మా కార్టూనిస్ట్ కీర్తి సంధిస్తున్న వ్యంగ్యాస్త్రం. కార్టూన్ టైం. అమెరికా, బ్రిటన్, సౌదీ సంకీర్ణ దళాల మద్దతున్న ప్రభుత్వ అనుకూల బలగాలకు, హుతీ రెబల్స్కు మధ్య జరిగిన యుద్ధంలో యెమెన్ ఏం కోల్పోయింది? 2015 నుంచి ఇప్పటి వరకు ఎన్ని అమాయక ప్రాణాలు యుద్ధానికి బలయ్యాయి? యుద్ధం కారణంగా తలెత్తిన మానవీయ సంక్షోభం అక్కడ ఎటువంటి పరిస్థితికి దారితీసింది? యెమెన్ యుద్ధానికి 4 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో అక్కడ జరిగిన దారుణాలపై ప్రత్యేక కథనం రేపటి బీబీసీ ప్రపంచంలో. ఇది నేటి బీబీసీ ప్రపంచం. రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.